పచ్చి పసుపు అనేది ఇలా ఉంటుందండి, అల్లం ముక్కల్లా ఉంటుంది. ఆ తర్వాత ఇలానే పచ్చిపసుపుని అలాగే 2 ఇంచీలు తీసుకున్నానండి. అల్లం అనేది మొత్తం ఇక్కడ నేను పచ్చిపసుపు పైన ఉండే పీల్ని అలాగే అల్లం పైన ఉండే మొత్తము తొక్క అంతా కూడా తీసేసి నేను ఒక గిన్నెలో వేసాను. చూసారు కదా, అల్లము అలాగే పచ్చిపసుపుని ఒలిచి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని రెండింటిని కూడా 3 సార్లు బాగా వాటర్ అంతా నీట్గా వచ్చేలాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను చింతపండు అనేది ఒక నిమ్మకాయ సైజు అంత చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే తీసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి. ఇప్పుడు చింతపండులో కూడా నీళ్ళు వేసి నానపెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పసుపు ముక్కల్ని అల్లం ముక్కల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఈ పచ్చిపసుపుతోని పులుసు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ ముక్కలన్నీ కట్ చేసేసిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకున్నాను పసుపు ముక్కల్ని. అలాగే పక్కనే ఉన్న అల్లం పీసెస్ ఉన్నాయి కదా చిన్నవి, అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఇందులో వేసేస్తున్నాను. అలాగే 5 నుంచి 6 వరకు కూడా వెల్లుల్లి రెమ్మల్ని తీసుకుని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కూడా ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కొన్ని మిరియాల గింజల్ని వేసుకోవాలండి. ఆ తర్వాత 6 లేదా 7 వరకు కూడా ఎండుమిర్చిల్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటినీ కూడా ఫైన్గా అంటే చిన్న మంట మీద బాగా మంచి అరోమా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోని మనము 2 చిటికెళ్ళు తక్కువగానే వేసుకోవాలండి. వామ్ అనేది వామ్ వేసుకోవాలి. ఈ వామ్ అనేది చాలా తక్కువ వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది మారిపోతుంది, మనకి టేస్ట్ అంతగా బాగోదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకుని కంప్లీట్గా దీన్ని చల్లారనిచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పసుపు అలాగే వెల్లుల్లి అల్లం ఉంది కదా, అందులోని ఈ చల్లారి పెట్టుకున్న మసాలా దినుసులన్నింటినీ కూడా వేసుకోవాలి. వీటిని అవసరమైన వాటర్ని యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి, అప్పుడే మనకి పులుసు చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ ఫైన్గా పేస్ట్ అయితే గ్రైండ్ అయింది. వాటర్ని యాడ్ చేసి పేస్ట్గా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకుని సరిపడినంత ఆయిల్ని అయితే ప్యాన్లో వేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోని పోపుల్ని వేసుకుందాం. ఇక్కడ నేను కొన్ని వెల్లుల్లి రెమ్మల్ని అయితే వేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ కూడా పోపుకి సరిపడినట్టుగా తీసుకున్నాను. కరివేపాకు కూడా యాడ్ చేసిన తర్వాత కాస్త దోరగా ఫ్రై చేయాలి. ఈ ప్రాసెస్ మొత్తము కూడా చిన్న మంట మీదే చేయండి. సిమ్లో పెట్టి చేస్తేనే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అనేది ఉంది కదా పసుపు ముద్ద, ఆ ముద్దని ఇందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత ఆ గిన్నెలోని కాస్త వాటర్ని వేసి గిన్నె మొత్తము కూడా ఉండే పేస్ట్ మొత్తం బయటకు వచ్చేసేలాగా సరిపడిన వాటర్ని వేసుకుని ఆ వాటర్ని మనము ఇందులో వేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇప్పుడు ఈ పేస్ట్ వాటర్ మొత్తం అంతా కలిసిపోయేలాగా నిదానంగా చిన్న మంట మీద కలుపుతూ ఉండాలండి. మధ్యలో ఆపేశారంటే మీకు అడుగు అనేది పట్టేస్తుంది, అల్లం వేసాం కాబట్టి. సో ఇలా కలుపుకుంటూ స్టవ్ దగ్గర నుంచుని నిదానంగా కలుపుతూ ఈ పేస్ట్ అనేది పచ్చి వాసన వస్తుందండి, పసుపు వాసన. ఆ వాసన పోయేంత వరకు కూడా అలా వేయించిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత నేను 3 పచ్చిమిర్చి చీలికల్ని వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇంకొక 5 నుంచి 7 నిమిషాల పాటు దగ్గరుండి ఈ గ్రేవీ మొత్తము దగ్గర పడే వరకు కూడా పేస్ట్ అంతా కూడా దగ్గర పడిపోవాలి, వాటర్ అనేది తగ్గిపోవాలి. అంతవరకు కూడా ఇలా తిప్పుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. మంట కూడా సిమ్లో పెట్టుకోండి, హైలో పెడితే మనకి గ్రేవీ అనేది మాడిపోతుంది. సో ఒక 7 నిమిషాల తర్వాత ఈ గ్రేవీ అనేది చాలా థిక్గా అయింది. ఇప్పుడు దీనిలో సరిపడినంత ఉప్పును వేస్తున్నానండి. ఉప్పును వేసిన తర్వాత ఇంకొకసారి ఇది మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇందులో మనము కారం వేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే మనము ఇది ఆల్రెడీ మనం ఎండుమిర్చిలు వేసాము, అలాగే అల్లం కూడా వేసాము, మిరియాలు వేసాము, అందుకని చెప్పి ఇందులో కారం అనేది ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇలా కూడా ఈ పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా చింతపండుని నానపెట్టుకున్నాం కదా, ఆ చింతపండుని ఇలా రసం అంతా కూడా తీసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ చింతపండు రసాన్ని ఇలా చూడండి దగ్గర పడిన పేస్ట్లో వేసుకోవాలి. ఈ పేస్ట్ కన్సిస్టెంటీ అనేది ఇలా ఉండాలి. చూసారు కదా, గరిటతో ఎత్తుతుంటుంటే గట్టిగా ఉంది కదా. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఈ పసుపు ముద్ద పేస్ట్లో వేసుకుని పులుసు రెడీ చేసుకోవాలి. చూసారు కదా పులుసు కన్సిస్టెంటీ అనేది ఎలా ఉందో. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు దగ్గర ఉండి ఈ పులుసుని సిమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసం మొత్తము పులుసు బాగా కలిసేలాగా ఇలా గరిటతో మొత్తం అంతా తిప్పుతూ కలుపుకోవాలి.
ఇలా దగ్గర పడుతూ ఉన్న పులుసుని ఎక్కువసేపు మరిగించుకోవాలండి. సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుని బాగా దగ్గర అయ్యేంత వరకు మరిగించుకున్న తర్వాత చూడండి, ఇక్కడ పులుసు అనేది మరుగుతూ ఉంది కదా. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు కొద్దిగా బెల్లం ముక్కని వేసుకోవాలి. ఇష్టం ఉన్నవారు వేసుకోండి, ఇష్టం లేనివారు స్కిప్ చేసేయండి. ఇక్కడ నేను చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను. ఇది వేయడం వల్ల మనకి ఈ పులుసు అనేది మరింత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా బెల్లం ముక్కను వేసిన తర్వాత ఇంకొక 3 నిమిషాల పాటు స్టవ్ మీద ఇలా మరుగుతూ ఉండేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఇలా మరుగుతూ పులుసు అనేది మనం వేసిన దానికంటే కూడా కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే పసుపు పులుసు అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు మీకు ఇది రైస్లో కలిపి చూపిస్తాను చూడండి. ఈ పసుపు పులుసు అనేది కనీసం నెలలో ఒకసారి కానీ లేదా 6 నెలలు 3 నెలలకు ఒకసారి కానీ తప్పకుండా దొరికినప్పుడు ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను నా హ్యాండ్ చూసినట్టయితే మొత్తం పసుపు రంగులో ఉంది కదా. నేను కర్రీని ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఈ పసుపు మొత్తం నా చేతికి పట్టేసింది. అలాగే మీరు ఇక్కడ కర్రీని చూస్తున్నట్టయితే ప్లేట్లో చూడండి ఎంత ఎల్లో కలర్గా మనకి వైట్ కలర్ ప్లేట్లో చూపిస్తున్నాను మీకు బాగా కనిపిస్తుందని చెప్పి. చూడండి ఎల్లో కలర్ అనేది ఎంత బాగా ఫామ్ అయిందో. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి, తప్పకుండా ట్రై చేయండి. మీలో కొందరికి ఈ పచ్చిపసుపు అనేది ఎక్కడ దొరుకుతుంది అని డౌట్ వచ్చి ఉండొచ్చు. ఇవి మార్కెట్లో లభిస్తూ ఉంటాయండి. పెద్ద పెద్ద మార్కెట్లలో కానీ లేదా మీ చుట్టుపక్కల ఏరియాల్లోని పొలాలు పనిచేసే వాళ్ళ దగ్గర కానీ మీరు ఈ సీజన్లో అడిగినట్టయితే వాళ్ళ దగ్గర ఉంచుకున్న పచ్చిపసుపు అనేది ఒకటి తెచ్చుకుని వీలైతే మొక్కల్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. లేదంటే ఎప్పటికప్పుడు మార్కెట్ నుంచి తెచ్చుకుని కర్రీ ప్రిపేర్ చేయడానికి కూడా చూడండి. ఇది అన్ని సీజన్లోనే దొరకదండి. వర్షాకాలం దగ్గరలో ఉండి సీజన్లు మారుతూ ఉన్నప్పుడు మాత్రమే దొరుకుతుంది. ఇయర్లీ అంటే సంవత్సరంలో ఒకసారి మాత్రమే మనకి ఈ పచ్చిపసుపు అనేది దొరుకుతుంది. ఈ పచ్చిపసుపు పులుసు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక టేస్ట్ విషయానికి వస్తే కాస్త ఘాటుగానే ఉంటుంది, ఆ విషయం కూడా మీకు చెప్తున్నాను. కానీ తప్పనిసరిగా ఆరోగ్యానికి మంచిది కాబట్టి సంవత్సరంలో ఒకసారి అయినా తినడానికి తప్పనిసరిగా ట్రై చేస్తారనుకుంటూ మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్.